ప్రైవేట్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఈరోజు 2022 ఈరోజు శాసనమండలికి బిల్లు వచ్చింది. ఈ బిల్లు ఉద్దేశం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సర కాలంలో విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈరోజు దేశానికే ఆదర్శంగా మన ముఖ్యమంత్రి గారు ఈ విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల నిలిచారు. మరి అలాగే ఈ విద్యలో కేరళ ఏ విధంగా ముందుకెళ్తుందో ఈరోజు మన రాష్ట్రం దాన్ని అధిగమించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ విద్యా విధానాన్ని ప్రైవేటు అధిపతులకు అప్పచెప్పి మరి దాన్ని ఒక వ్యాపారంగా మార్చడం గత ప్రభుత్వంలో మనం విద్యా విధానాన్ని చూశాము. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులంతా కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి ఈ ప్రైవేటు కళాశాలల్లో వాళ్ళకి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రైవేటు పాఠశాలల్లో మరి వాళ్ళకి కల్పిస్తూ అలాగే మెడికల్ అలాగే ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా ప్రైవేటు కళాశాలల్లో 35% వాళ్ళ ఉన్నత విద్యకి రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప ఈ ఒక బిల్లుని ఈరోజు శాసనమండలిలో ప్రవేశపెట్టడం ఒక బీసీ మహిళగా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. అలాగే ఈ బీసీ బిల్ ఈరోజు ఈ విద్యా బిల్లు ఏదైతే ఈరోజు ఈ రిజర్వేషన్ కల్పించి ఇది 2022 తీసుకొచ్చారు, దీన్ని ఒక చిన్న సవరణ చేస్తూ ఈ ప్రైవేటు కళాశాల ఈ యూనివర్సిటీలకి ఒక ఆటానమస్ సోదా కూడా కల్పించారు ముఖ్యమంత్రి గారు. మరి ఇది పేద విద్యార్థులందరూ కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంది, భవిష్యత్తులో వాళ్ళ ఉన్నత విద్యకి ఎంతో ఉపయోగకరంగా ఉంది బిల్లు అని కూడా నేను మరొకసారి పేద విద్యార్థులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream. iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream. iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.